మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ యొక్క సీనియర్ నాయకుడు కింజారపు అచ్చెన్నాయుడు వ్యవహారం, ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక్కసారిగా కుదిపేశాయి. విజయవాడ నుంచి బస్సుల్లో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడు వెళ్లిన పోలీసులు, ఏసీబీ అధికారులు తెల్లవారుజామున ఆయన అదుపులో తీసుకున్నారు. ఉదయం 7:30 గంటలకు అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి సీకే రమేష్తో పాటుగా జి విజయ్ కుమార్ రాజమండ్రి, డాక్టర్ జనార్దన్ కడప, ఈ రమేష్ బాబు, ఎంకేఈ చక్రవర్తి విజయవాడలను కూడా అరెస్ట్ చేసినట్టుగా ఏసీబీ డైరెక్టర్ మీడియాకు తెలిపారు. వీరిని విజయవాడలో కోర్టులో హాజరుపరిచారు. ఈఎస్ఐలోని 150 కోట్ల మేర జరిగినటువంటి నిధుల వినియోగం సంబంధించి విజిలెన్స్ విచారణలో తేలిందని, దీంతో ఈ కేసుని ఏసీబీ చేపట్టిందని తెలిపారు. నకిలీ బిల్లులు, ఇన్వాయిస్లు నిధులు కాజేశారని, ఈ టెండర్ విధానాన్ని పాటించలేదని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇవన్నీ జరిగాయన్నారు. అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ మందులు, పరికరాల యొక్క కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని గతంలో విజిలెన్స్ విభాగం తెలిపింది. అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంలో హోంశాఖ మంత్రికి సంబంధించి స్పందనలు కూడా తెలియజేశారు. ముందుగా నోటీసులు ఇచ్చాకే అరెస్ట్ చేశామని, ఈ వ్యవహారంలో చట్టం తన తని తాను చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ఎంత పెద్దవాళ్ళున్నా వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గానే స్పందించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి మోసం, అన్యాయాలపైన అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారని, కావాలని టార్గెట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారని, అది సహించలేకే జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి 100 మంది పోలీసులను ఆయన ఇంటి మీదకు పంపించి అక్రమంగా కిడ్నాప్ చేయించారని, ఆయన మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని, వారి కుటుంబ సభ్యులు ఫోన్లో కాంటాక్ట్ చేసినా ఫోన్లో అందుబాటులో లేకుండా చేశారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నిజానికి ఈఎస్ఐ కేసులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 21,000 కంటే తక్కువ జీతం ఉన్నవారు ఉన్న ఉద్యోగులకి వారి జీతం నుంచి కొంత, కంపెనీ కొంత, ప్రభుత్వం కొంత సొమ్ము జమ చేయడం ద్వారా ప్రభుత్వమే హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది. ఇదే ఈఎస్ఐ. దానికి సంబంధించి ముందుగా రాష్ట్రం ఖర్చు పెడితే తర్వాత ఈఎస్ఐ కార్పొరేషన్ వాటా డబ్బు రాష్ట్రానికి వస్తుంది. కార్మిక శాఖ పరిధిలో ఉండేటువంటి ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ అనేటువంటి ఈ సంస్థ నిర్వహణ చేస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 75 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో ఈ అక్రమాలు జరిగాయనేది విజిలెన్స్ నివేదిక సారాంశం. 2014-19 మధ్య ఐఎంఎస్కి 3 డైరెక్టర్లుగా పనిచేశారు. 3 హయాంలోనూ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యొక్క వాదన. ఈ 3 హయాంలో దాదాపుగా 975 కోట్ల విలువైనటువంటి కొనుగోళ్లు జరిగాయి. ఈ కొనుగోళ్లలో ఈఎస్ఐ పాటించాల్సిన నిబంధనల్ని 2012 నాటి GO 51లో నిబంధనలు పాటించలేదని, దానివల్ల ఖజానా 1 కోటి రూపాయలు నష్టం చేశారని విజిలెన్స్ పేర్కొంది. ఈ విచారణలో భాగంగా చాలా కొటేషన్లు మార్చారనేటువంటిది స్పష్టమైందని చెప్తున్నారు. కొటేషన్ల కవర్ పై ఉన్నటువంటి చేతిరాతని ఈఎస్ఐ సిబ్బందివే ఉన్నాయంటున్నారు విజిలెన్స్ అధికారులు. అయితే ఈ వ్యవహారంలో ఎంత పెద్దవారున్నా కూడా వదలొద్దని ఢిల్లీ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయని, అయితే కావాలని ఎవరినైనా టార్గెట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ పొలిటికల్ సవాళ్లు, పొలిటికల్ వార్నింగ్లు వచ్చాయని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు కనుక ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి ఆదేశాలు ఇస్తే రాత్రికి రాత్రి ఈ కేసులో చాలా మందివి తలరాతలు మారిపోయేటువంటి అవకాశం ఉన్నాయని అంటున్నారు.